నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనై ఇందురు తండ్రి తన్ను సేవించుకొమ కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరించునని సైన్యముల అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనై ఇందురు తండ్రి తన సేవించు కుమారుని కనికరించు నట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు సెలవిస్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి నేను నియమింపబోవు దినమున వారు నా వారెవరు మరి నా వారు కాకుండా ఈ లోకములో మరి వేరుగా జీవించే వారు ఎవరు అప్పుడు నీతిగలవాడెవడు మరో ఎవన్నారు చెప్పండి కింద వచన 18 అప్పుడు నీతిగలవాడెవడు దుర్మార్గుడు ఎవడు దేవుని సేవించువారు ఎవరు ఆయనను సేవించని వారెవరు ఆయనను సేవించని వారు ఎవరు మీరు తిరిగి కనుగొందురు ఆ రోజున మీరు తిరిగి కనుగొందురు కనుగొంటారు నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనైన యందురు తండ్రి తన సేవించు కుమారుని కనికరించునట్లుగా నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని సన్నిధిలో ఆయన మాటను బట్టి జీవించేవారు ఆయన నీతి కొరకు పరితపించేవారు ఈ లోకములో శ్రమలైనా నిందలైనా అవమానాలైనా భరించి దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించేవారు దేవుని యొక్క సన్నిధానములో నీతిగా నడుచుకునేవారు ఆయన నియమింపబోవు దినమున ఆయన వారు ఎవరు ఆయనను సేవించని వారు ఎవరు ఆ రోజు మీరు తిరిగి కనుగొందురు కనుగొంటారు కనుక ఇప్పుడే మీకు తెలియపరుస్తున్నాడు ఆయన మీ మనస్తత్వం ఎలా ఉంది మీరు ఎలా నడుస్తున్నారు రక్షణ పొందిన తరువాత వచ్చి వెళ్ళటం కాదు దేవుని సన్నిధిలో ఏ రీతిగా మీరు నడుచుకోవాలో ఎలా ఉండాలో కనుక దైవజనుల్ని తప్పులు పట్టుకోవటం కాదు దైవ సేవకులు గద్దించే అధికారం వారికి ఉన్నది కనుక వారిని తప్పులు పట్టుకుని మీరేం చేయగలరు చెప్పండి భూమి మీద దేవుడు మీకు ఇచ్చింది ఎందుకంటే వారు గద్దించుము బుద్ధి చెప్పుము ఈ జనులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు వారు పరిగెడుతున్నప్పుడు వారిని గద్దించుము అంటున్నాడు గద్దించుము అన్నప్పుడు ఆ గద్దింపుకు లోబడితే ఆనాడు దేవుని నీతిమంతులుగా నిలబడతారు సరిదిద్దుకున్నవారు లేదా ఆయన నియమింపబోవు దినము వచ్చినప్పుడు ఆయన నియమించిన దినము నీవు ఎన్నడూ కూడా నీవు సరిదిద్దుకోకపోతే ఆనాడు నీవు ఎన్నడూ కూడా దేవుని సముఖములో నిలబడనే నిలబడలేవు కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దామండి 1:28 చూద్దాం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషునికి మేము బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము అందునిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు పౌలు గారు అంటున్నాడు ప్రయాసపడుతున్నానయ్యా మీ గురించి ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము మీకు ప్రతి మనిషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషునికి మేము బోధించుచు మేము ప్రయాసతో ఏం చేస్తున్నాం చెప్పండి ప్రకటించుచున్నాము ప్రకటన చేస్తున్నాం
ప్రతి సేవకుడు కూడా వాడి ఎలాంటి బలహీనుడైనా సంఘములో సంఘబిడ్డలు దేవుని సముఖములో నిలబడాలి బలవంతులుగా ఉండాలని కోరుకుంటాడు ఏ సేవకుడైనా సరే వారి క్రీలను మీరు అనవసరం వారి బలహీనతలు మీకు అనవసరం కానీ ఆ సంఘములో సంఘ ప్రియులు దేవుడు అతనికి అప్పగించిన ఆ కాపరి లక్షణాలు ఆ క్షణములో దేవుని సముఖములో నిలబడి మీతో మాట్లాడేటప్పుడు ప్రతి మనిషిని కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేర్చి ఆయన ఎదుట మీరు నిలబడాలని కోరుకుంటాడు అంతేగాని మిమ్మల్ని బలహీనులుగా చేయాలని మరి నాకు తెలిసినంత వరకు ఏ సేవకుడు అనుకొని అనుకోడు కనుక అలాంటి ప్రయాస ఈ రోజు మీరు గుర్తించాలి అని ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు చెప్ప అందు నిమిత్తము నాలో బలముగా కార్యశుద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఇప్పుడు మీ విషయములో ప్రయాసపడుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని సముఖములో నిలబడాలని దేవుని సన్నిధిలో మీరందరూ కూడా నిలబడే శక్తివంతులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు కనుక మరి ఆయన ఎదుట ఆయన సంఘము పరిపూర్ణముగా ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని సకల విధములైన జ్ఞానముతో ఏ రీతిగా వీరిని సరిచేసి దేవుని ఎదుట నిలబెట్టాలి వీరికి కావలసినది మరి దేవుని సముఖములో అనేక ఈవులు ఉన్నాయి వాటిని పోగొట్టుకున్నా తిరిగి మరలా దక్కించుకునే విధముగా సమస్త విధములైన జ్ఞానముతో మీకు బోధించి మీకు సమస్త విధములైన జ్ఞానముతో బోధించి ఆయన ఎదుట నిలబెట్టవలనని నేను ఎంతో కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి 1 థెస్సలోనిక 4:12 సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని అభివృద్ధి మీరు నొందుతుండవలెనని సంఘమునకు అమ్మా సంఘమునకు వెలుపటి వారి ఎడల మీరు సంఘమునకు ఎలుపటి వారి ఎడల మర్యాదగా మీరు నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండునట్లు మీకు ఏదియు కొదవ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము 13 కూడా చూడండి సహోదరులారా నిరీక్షణ లేని మీరు ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు మీరు ఎలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేదన్నట్టు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట మీ చేతులతో పనిచేయుటయందు ఆశ కలిగి ఉండండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము మీ సొంత కార్యములు ఏ రీతిగా చేసుకుంటున్నారు పరుల కార్యములు దేవుని కార్యములను కూడా ఆశ కలిగి చేయుచుండవలెనని కోరుచున్నాను హెచ్చరిస్తున్నాను
సొంత పనులకి రక్షణ పొందిన తర్వాత అంతే గాని దేవుడి సన్నిధిలో మరలా వస్తే ఆదివారం లేకపోతే శనివారం ఇది కనుక మీరు ఎలా దేవుని రాజ్యములో చేరతారు దేవుని రాజ్యము మీరు వెళ్ళాలి అంటే దేవునికి అనేక విషయాలలో ఆయన రాజ్యములో అనేక పనులు ఉన్నాయి అనేక మంది ఆయన ఉదయం వచ్చిన వారిని పిలిచాడు మధ్యాహ్నం వచ్చిన వారిని పిలిచాడు అలాగే చివరి టైములో కూడా లాస్ట్ టైములో ఇంకా గంట సమయం ఉందన్నగా సమయం ఉంది అన్నప్పుడు కూడా బయట వారిని ఏం చేతరు చెప్పండి ఆయన పనిలో వాడుకున్నాడు ఎందుకు వాడుకున్నాడు అంటే మీకు ఇచ్చిన సమయము ఎంతో విలువైనది కనుక మీరు ప్రతి క్షణము దేవునికి దాసులై ఉన్నారు మీకు ఏ సమయము ఖాళీగా ఉంటుందో ఆ క్షణములో దేవుని చిత్తము నెరవేర్చే వారిగా మీరు ఉండాలి దేవుని కార్యాలు మీరు చేసే వారిగా ఉండాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వారిగా మీరు ఉండకూడదు కనుక అలాంటి వారిని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి 3వ అధ్యాయం 18వ లో దేవుడు అక్కడ వారిని ఏమంటున్నాడు చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు శత్రువులుగా వారు నడుచుకొనుచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి వీరిని గురించి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను నేను ఏడుస్తూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి మీద మనసుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము మనము కనిపెట్టుకొనుచున్నాము కనుక యేసు ప్రభువారు ఏమంటున్నారు చెప్పండి అనేకులు క్రీస్తు సిలువునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తున్నారట ఎందుకంటే దేవుని సన్నిధిలో వారికి అప్పగించిన బాధ్యతలు దేవుని రాజ్యము కట్టవలసిన బాధ్యతలు ఇవన్నీ ఏమిలు ఏది లేకుండా వారు కేవలము తన శరీర సుఖాలకే బ్రతుకుతున్నారు ఇటు వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని సన్నిధిలో వారు ఎలా ఉన్నారు చెప్పండి క్రీస్తు సిలువనకు వారు శత్రువులు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఇలాంటి వారు వారి కొరకే వారు జీవించేవారు వారు సొంత మార్గాలలో సొంత పనులకే జీవించేవారు దేవుని సముఖములో ఎలా ఉన్నారు చెప్పండి క్రీస్తు శ్రమలలో పాలి భాగస్థులుగా ఉండవలసిన మీరు ఆయన సిలువకు మీరు శత్రువులుగా నడుస్తున్నారు కనుక దేవుడు వారి విషయంలో ఎంతో వేదన పడుతున్నాడు ఎందుకంటే వారి జీవితం ఎలా ఉన్నది చెప్పండి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చూడండి ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను నేను పంపుస్తున్నాను వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను ఈ మాటలు వినినను
విననను వెనక పోయినను వెనక పోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తమ మధ్య ప్రవర్తయి ఉన్నాడు అని వారు తెలుసుకొనునట్లు తెలుసుకొనునట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అని నీవు వారికి ప్రకటింపవలెను వారికి నీవు ప్రకటించు ఆయన నాతో ఇట్లనేను మూడులో ఆయన అంటున్నాడు నాతో ఇట్లనే నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేల యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు వారి పితరులను పితరులు నేటి నుండి నా మీద తిరుగుబాటు చేసిన వారు నేటి నుండి వారు ఎప్పుడు తిరుగుబాటు చేసేవారి వారు సిక్కుమాలిన వారు కఠిన హృదయులై ఉన్నారు వారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను నేను నిన్ను పంపుస్తున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక నిత్యము తిరుగుబాటు చేసేవారు గనుక వారు వినినను వినకపోయినను వినకపోయిన ఈ మాటలు నీ వారికి ప్రకటింపవలె వారు వింటారు కాని కఠినపరుచుకుంటారు వారు పితరుల నాటి నుండి కూడా వారి సాంప్రదాయం అదే కనుక వారి మధ్యలో నా ప్రవర్త దేవుని ప్రవర్త ఉన్నాడు అని ఎందుకంటే మిమ్ములను నిలబెట్టవలసిన బాధ్యత అక్కడ కొలసీలో మనం చదువుకున్నాం దేవుని ఎదుట పరిపూర్ణులుగా చేసి మిమ్ములను నిలబెట్టవలడని సకల విధములైన జ్ఞానముతో మేము నీకు ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచున్నాము సకల విధములైన జ్ఞానాన్ని వెతుకుంటున్నాం మిమ్ములు దేవుని దగ్గర నిలబెట్టాలని దేవుని రాజ్యములో మీరు నిష్కపటులై ఆయన సముఖములో ఉండాలి అని ఈ శరీర సంబంధులుగా జీవిస్తూ ఈ భూ సంబంధమైన ఆస్తులు కలిగి దేవుడు మీకు ఇచ్చింది నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని ఈ కడుపు సంతోషం కాదు రాబోయే కీడునల్ల తప్పించుకునేటకు దేవుని కుమారుని ఎదుట మీరు శక్తివంతులుగా నిలబడాలని ఆ దినము సమీపించినప్పుడు ఆ దినము సమీపించినది చూసిన కొలది మరీ ఎక్కువగా మీరు ఎలా ఉండాలి చెప్పండి దేవుని సముఖములో ప్రార్థన శక్తివంతులై ఉండాలి కనుక వారం ఆదివారం వచ్చి శనివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు కనుక సముఖములో మిమ్మలను ఏ రీతిగా సమకూర్చున్నాడు ఏ రీతిగా పిలుచుకున్నాడు ఏ రీతిగా మీరు రక్షణ పొందారు ఏ రీతిగా దేవుని సముఖములో మీరు నిలబడాలని కోరుకుని రక్షణ పొందారు కనుక ఆ విషయంలో మీరు ఎలా ఉండాలి చెప్పండి మీరు సంఘమునకు ఎలుపటి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకొనుసు మీ చేతులతో అక్కడ ఏమన్నారు చెప్పండి మీకు అప్పగించిన పనులను మీరు వాటిని నిర్వర్తించాలి వాటి పనులు చక్కగా చేయాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి చదవండమా మనమందరము మనమందరము విశ్వాస విషయములోను విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను కుమారుని గురించిన జ్ఞానములోను విషయములోను ఏకత్వము పొందు నిమిత్తము సంపూర్ణ పురుషులగు వరకు సంపూర్ణ పురుషులగు వరకు అనగా అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించను ఇలాగు నిర్మించాను పరిశుద్ధులు సంపూర్ణగునట్లు సంపూర్ణగునట్టు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్షేమాభివృద్ధి చెందునట్లు పరిచర్య ధర్మము జరుగుటకును ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను ఉపదేశకులుగాను నియమించను నియమించను అందువలన అందువలన మనమిక మీదట
అందువల్లన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత మాయోపాయముల చేత వంచనతోను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను తప్పు మార్గాలకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవు గాలికి కొట్టుకొని పోవునట్టి కల్పింపబడిన కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన చేత ఎగరగొట్టబడిన వారైనట్టుగా కాక ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు చెప్పుసు క్రీస్తువలే ఉండుటకు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము ఈ విషయాలలో ఎలా ఎదగాలి చెప్పండి దేవుని ప్రేమలో ఎదగాలి దేవుడు మనకు అనేక విషయాలు తెలియపరుస్తున్నాడు కనుక పరిచర్య ధర్మం పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునట్టుకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను ఆయన నిర్మించి ఉన్నాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘములో మీరు చేయవలసిన బాధ్యతలు సంఘములో అందరూ కలిసినప్పుడే సంఘం అందరూ కలిసి ప్రార్థన చేయమని దేవుడు మన అందర్ని కూడా ఒక కాపర్ని ఏర్పాటు చేశాడు అలాగే కాపర్ మీకు బోధిస్తాడు ఆ పరలోక రాజ్య మహిమను మీకు ఇవ్వాలని ఆయన ఎదుట నిలబెట్టాలని ఆ ధర్మాన్ని ఆయన జరిగిస్తూ ఉంటాడు కానీ మీ ధర్మం ఏంటి చెప్పండి మీకు అప్పగించిన పరిచర్య ధర్మము మీరు చేయాలి అని కనుక ఏ ధర్మము లేకుండా వచ్చి వెళ్ళిపోతే ఉపయోగము లేదు మీకు కనుక కొన్ని విషయాలలో కొన్ని పనులు మీకు అప్పగించినప్పుడు ఆ పనులు చేయటానికి మీరు సిద్ధపడే వారిగా ఉన్నప్పుడే క్రీస్తు ఏ శ్రమలలో మీరు పాలిభాగస్తులుగా ఉండి ఆయన అవయవాలై ఉంటారు కనుక మిమ్మల్ని అందరినీ కూడా అనేకులైన మిమ్మల్ని అందరినీ నా అవయవాలుగా ఎందుకు చేసుకున్నానంటే క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి చెందాలని మనం అందరము కలిస్తేనే శరీరమైంది ఈ శరీరం అభివృద్ధి చెందాలి అంటే మనం అందరము కూడా పరిచర్య ధర్మము చేయాలి ప్రభు మీకు అప్పగించిన బాధ్యతలు ప్రార్థన చేసేవారు ప్రార్థన కానుకలు సమర్పించేవారు కానుకలు సువార్త మరి ప్రకటన చేయటానికి పంపించేవారు పంపించాలి అలాగే పరిచర్య ధర్మములో అనేక పనులు ఉన్నాయి అలాగే ఒక పని చేసేటప్పుడు నలుగురు కలిసి చేసినప్పుడు ఆ పని ఎంతో ఆనందంగా ఉంటుంది దేవునికి కూడా ఆనందంగా ఉంటుంది కనుక వారే చేస్తారులే వారే ఉంటారులే మనం చూస్తా వెళ్ళిపోతుంటాం రోడ్డు మీద అనుకుంటే ఆ పరిచర్య ధర్మములో మీరు ఎంతో తప్పు చేస్తున్నారు కనుక దేవుడు మనలను ఆయన పరిచర్య చేయటానికి ఆయన సేవలో ఆయన రాజ్య వారసులుగా ఏర్పాటు చేసుకున్నాడు దీనిలో జ్ఞానులున్నారు అజ్ఞానులున్నారు చదువుకున్న వారున్నారు చదువు లేని వారున్నారు వీళ్ళందరూ కూడా ఆయన అవయవాలుగా చేసుకున్నాడు కానీ దేవుని రాజ్యంలో ఇక్కడైతే చదువుకున్నవారు చదువు లేని వారని ఉంటుంది కానీ అక్కడ అందరూ కూడా పరిపూర్ణులే అందరికీ ఒకటే ధర్మం అందరికీ ఒకటే నీతి అందరూ కూడా దేవుని రాజ్యంలో ఏ భేదము లేదు అందరూ కూడా దేవుని మహిమలో ఆయన యొద్ద మనం నివసిస్తాం దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే ఈ లోకములో అనేక ఆలోచనలు కలిగిన మనలను ఏర్పాటు చేసుకుని నా రాజ్యం యొక్క నీతి మీలో ఇక్కడ మీరు చూపించాలి ఇక్కడ మీరు చూపించేవి చూపిస్తే ఆ పరిచర్య ధర్మం జరిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు హల్లెలూయా దేవునికి వందనాలండి అయ్య గారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి ఉన్న ఈ సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలండి గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక 3 రోజులు
తీవ్రంగా చూపించింది. తర్వాత నాలుగో రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే, అసలు కరోనానే వచ్చినే పోయింది. నాలుగో రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సెపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని అని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకు ముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకల్లోలం అయిపోయింది, డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభు, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి ఝాన్సీకి, ఆమెను గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక.